ఈ సంవత్సరం మన జంట తెలుగు రాష్ట్రాలలోనూ అలాగనే మన సంఘంలో ఉన్నటువంటి బిడలందరికీ కూడాను ఆయన కృప తోడై ఉండి నడిపించాలని ఆత్మ ప్రేరేపణ కలిగి ఈ యొక్క కొడుకును ఏర్పాటు చేయడము జరిగినది హలోయ మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం చదవండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాము గనక మన విశ్వాసానికి తగినట్లుగా మన జీవితాలలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఇక మీదట జరిగించడానికి ఆయన సాలిన దేవుడుగా ఉన్నాడు దేవుని నా మనకి మహిమ కలుగును గాక ఆ మేన్ గమనించండి ప్రియమైన దేవుని బిడలారా మొట్టమొదటగా మనకు విశ్వాసం ఉండాలి ఆ తర్వాత విశ్వాసముతో ప్రార్థించే ఆ అనుభవం కావాలి అప్పుడు విశ్వాసం ఉండి విశ్వాసముతో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఎలాగా ఉండాలి అంటే ఒక కార్యము ప్రారంభించే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ప్రతిఫలముగా ప్రారంభించినటువంటి ఆ కార్యములో జయమే అపజయం అపజయమనేది ఎట్టి పరిస్థితులు ఎదురవ్వటానికి అవకాశము ఉండదు యేసు ప్రభు వారు ముప్పై సంవత్సరాల వయసులో యవన కాలములో యోర్ధాని నదిలో యోహాను గారి చేత బాప్తి పొంది అరణ్యానికి వెళ్ళిపోయి ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా యుగ సంబంధమైనటువంటి సాతాను సాతానుడు యేసు ప్రభు వారి యొక్కకు వచ్చి నువ్వు దైవ అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకొని ఆకలి తీర్చుకోరాదా ఆకలితో అలమటిస్తూ ఉన్నావు అని జాలిగల హృదయం గలవాడు మాట్లాడినట్లు మాట్లాడినట్లుగా సాతానుడు మాట్లాడుతూ ఉన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి వాక్యము ద్వారా సాతానుడు వచ్చాడు వాక్యము ద్వారానే సాతాను దేవుడు గద్దించాడు హలో మరి మానవ మాతృలము మనమెంతండి కనుక ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము జూన్ నెల పన్నెండవ తారీఖు స్కూల్కి వెళ్ళబోతూ ఉన్నారు కనుక మన పిల్లలు అయితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు స్కూల్కి వెళ్ళే వెళ్ళేది మొదలుకొని స్కూల్ నుండి ఆ చదువు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించాలి అంటే యేసు ప్రభు వారు వలె మనము కూడా నలభై దినాలు ఉపవాసం ఉండుట కాదు కానీ మొదటి రోజు స్కూల్కి వెళ్ళే మొదటి రోజే పిల్లల నిమిత్తమై మనము ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రార్థనాపూర్వకముగా మన పిల్లలను స్కూల్కి కానీ ఎలిమెంటరీ స్కూల్కే కానీ హై స్కూల్కే కానీ కాలేజీకే కానీ యూనివర్సిటీకే కానీ పంపించినట్లయితే ప్రార్థనాపూర్వకంగా మనం పంపించిన వాళ్ళము అవుతాము ఆ మార్గాలలో ప్రభు యొక్క కాపుదల ఉంటుంది అలాగనే ఆ చదువుల్లో కూడా ఆ సంవత్సరము మంచి ర్యాంకును ప్రభు అనుగ్రహిస్తాడు రాబో దినాలలో మంచి భవిష్యత్తును ప్రభు వారు అట్టివారికి దయచేస్తాడు హలూయ కనుక ఒక కార్యము ప్రారంభించే ముందు ఉపవాసం ఉండి ప్రార్థించాలి ఆ ఉపవాస ప్రార్థన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నది ఆయన రాబోవు దినాలలో ఇక సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించబోతూ ఉన్నటువంటి దినాలు ఆసన్నమయ్యాయి గనుక ఈ సువార్తలో అనేక రకాల ఆటుపోటులు ఎదురవుతూ ఉంటాయి యుగ సంబంధమైన సాతనుడు లోకాన్ని ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు గనుక ఏ కోణములోనైనా క్రియేట్ చేయవచ్చు అయితే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఉమ్ము కావాలి అంటే ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు యూదయ గలిలయ సమరయ్య ఆ పట్టణాలలో అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు దేవుని యొక్క మహాకృప చేత అనేక ఆటుపోటులు ఎదురవుతూ వచ్చాయి పరిశీల ద్వారా ప్రధాన యాజకుల ద్వారా అన్యజనుల ద్వారా యూదుల ద్వారా ఎదురవుతూ వచ్చాయి కానీ ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా జయించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు వారికి సహాయం చేస్తూ వచ్చాడు అలాగనే ఈ దినాలలో కూడా ఈ దినాన మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మన పిల్లలని స్కూల్కు కానీ కాలేజీకి కానీ యూనివర్సిటీలకు కానీ పంపించాము అనుకోండి ఆడపిల్లలకే కానీ మగపిల్లలకే కానీ దేవుని కాపుదల ఉంటుంది హలలుయా అలాగే చదువుల్లో గొప్ప జయాలను ప్రభు వారు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు మనిషి జీవించడానికి గుండె ఎంత అవసరమో క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థనా జీవితము అంత అవసరము ప్రభు యొక్క కనుదృష్టి దృష్టి ఒక వ్యక్తి మీద నిలిచి ఉండాలి అన్నా ప్రభువారి యొక్క దయ ఒక కుటుంబం మీద నిలిచి ఉండాలి అన్నా ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ఆరంభవము అవసరమై ఉన్నది హలోయ ఈ జూన్ నెల జూన్ నెల ఇరవై మూడవ తారీఖు యూదులకు ఒక అద్భుతమైన కార్యము జరిగిన దినము ఇదే జూన్ నెల పన్నెండవ తారీఖు మన బిడ్డలకు మనకు ఒక కాపుదల అనుగ్రహించబోతున్నటువంటి నెల ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో మనం పాలు పొందుతూ ఉన్నాము కనుక ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలము రాబో దినాలలో తప్పకుండా ప్రభు మన పిల్లల జీవితాలలో కొట్టొచ్చినట్లుగా అట్టి ఆశీర్వాదాన్ని ప్రభు వారు మనకు చూపిస్తాడు హలో అలోయ్యా యహోసా రాజు ఒకనొక సమయంలో మూడు జాతుల వాళ్ళు ఒక్కసారిగా అతని మీద యుద్ధానికి వస్తూ ఉన్నారు భయపడ్డాడు ప్రారంభంలో కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను దేనికి భయపడాలి అని యూదా ఇస్రాయేల్ ప్రజలందరినీ దేవుని మందిరం ఎదుట సమకూర్చి పిల్లలను పెద్దలను స్త్రీలను పురుషులను అందరినీ కూడా సమకూర్చి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ఈ విషయంలో మనకు జయము కలగాలి కనుక ఉపవాసం ఉందామని చెప్పి ఆ యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలముగా ప్రభు యహోసా రాజు రాజుగారికి గొప్ప జయాన్ని అనుగ్రహించాడు ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎలాంటిదో యూదులు తెలుసుకునేటట్లుగా ప్రభు చేశాడు హలో అూయ్యా ఆనాడు వారి జీవితాలలో అలాంటి కార్యాలు చేయడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థించారు దేవుడు కార్యాలు చేశాడు ఈ దినాలలో కూడా మనము పట్టుదలతో మన కొరకును మన పిల్లల కొరకును మన సంఘం కొరకును ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్న ప్రభువారు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక రెక్కార్డుతేగానే దొక్కాడన్నటువంటి పరిస్థితి వాళ్ళది ఒకే ఒక కుమారుడు పుట్టాడు వాళ్ళకి లేక లేక నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసింది బాబును స్కూల్లో చేర్పించాలనే ఆలోచనతో ఉన్నారు భార్యాభర్తలు చాలా ఒకరికొకరు విధేయత కలిగి గౌరవించుకుంటూ ఆత్మీయతలో వాళ్ళు చక్కగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళను చూసినటువంటి ఆ జంటను చూసినటువంటి ప్రతి ఒక్కరికి సంతోషము కలుగుతూ ఉన్నది ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నటువంటి కుటుంబం అది ప్రతి దినము కూడా ప్రార్థన ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఏ పని చేయాలన్నా ప్రార్థనాపూర్వకంగానే వాళ్ళు కొనసాగుతూ ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాలైందే ఆ బాబు వయసు పుట్టి ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాలనే ఆలోచనతో ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే లక్ష లక్షల వేల రూపాయలు డొనేషన్ అడుగుతూ ఉన్నారు కనుక మనం ప్రైవేట్ స్కూల్లో చదివించలేము మన వల్ల కాదు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాము అయితే మనము ఒక తీర్మానం చేసుకుందాం ఈ దినానని చెప్పి భార్యాభర్తలు రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బాబుని మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమిటి ఆ తీర్మానము అంటే రేపటి దినాన జూన్ పన్నెండవ తారీఖు రేపు కనుక రేపటి దినాన మన బాబుని మన ఊళ్ళో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చేర్పిద్దాము ప్రతి శనివారము బాబు కోసము నేను కానీ లేక నీవు కానీ తల్లంటూ స్నానం చేసి సిద్ధపాడు కలిగి బాబు మార్గాలలో కాపుదల అనుగ్రహించేటట్లు అలాగనే చదువుల్లో కూడా ఈ యొక్క నర్సరీ నుండి వాడు ఉన్నతమైనటువంటి చదువులో చదివే లాగున చదవాలనే ఉద్దేశంతో ప్రతి వారము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం నాకు ఖాళీ ఉంటే నేను ప్రార్థన చేస్తాను లేకపోతే నేను పనికి వెళ్తే నీవు ప్రార్థన చేయి బాబు కొరకు అని చెప్పి ఒకరికొకరు భార్యాభర్తలు మాటలు కలుపుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు సరే అలాగనేనండి మనకు అంతకంటే కావాల్సిందేమది మనకున్నటువంటి ఒక్క బాబుని ఉన్నతమైనటువంటి శిఖరానికి ప్రభు యొక్క కృప ద్వారా ఎక్కిద్దాము హలో ఆ జూన్ నెల పన్నెండవ తారీఖు ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించారు బాబుని ఇక మరుసటి శనివారము నుండి భార్య ఇంటి దగ్గర ఉంటుంది కనుక ఆమె హౌస్ వైపు కనుక ఇంటి దగ్గరే ఉండి బాబు కొరకు ప్రతి శనివారము చిత్తపాటు కలిగి బాబు చదువుల విషయమై మార్గాలలో కాపుదల విషయమై ప్రార్థిస్తూ ఉన్నది ఒకవేళ ఆమెకు ఆరోగ్యము సరిగా లేకపోతే భర్త పనికి వెళ్ళవలసినటువంటి ఆ భర్త ఇంటి దగ్గర ఉండి అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు బాబు కొరకు అయ్యా మాకిచ్చినటువంటి ఒకే ఒక కుమారుడు వీడు ఉన్నతమైనటువంటి మీ కృప తోడుగా ఉంచి ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి మీరు సహాయము చేయండి అని ప్రతి వారము ఏ ఏ వారం అది శనివారము ప్రతి శనివారము ఉపవాసం ఉండి ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు తండ్రి లేక తల్లి ఈ రీతిగా చేయటం వలన వాడు ఫస్ట్ క్లాస్కి వచ్చాడు సెకండ్ క్లాస్కి వచ్చాడు అలాగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా టెన్త్లో మంచి ర్యాంకును సంపాదించాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు ఇంటర్మీడియట్లో మంచి ర్యాంకును సంపాదించాడు డిగ్రీకి వచ్చాడు అక్కడ మంచి ర్యాంకును సంపాదించాడు అలాగనే ఉన్నతమైనటువంటి చదువులు చదివాడు అలాగనే తండ్రికి ఒక మంచి పేరు తీసుకురావాలి నా సంఘానికి అలాగే నేను నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసక రావాలని నేను ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళలో ఉన్నటువంటి శక్తిని నేను కన్నులారా అన్యజనులకు ప్రత్యక్షపరచాలి అని ఆ అబ్బాయికి ఊహ వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఒక రోజు సెలవిస్తే అమ్మా ఈరోజు సెలవిచ్చారమ్మా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానమ్మా అని తండ్రిని బ్రతిములాడుకొని తల్లిదండ్రులను బ్రతిములాడుకొని ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు చదివి చదివి అన్ని టెస్టులు రాశాడు అన్ని టెస్టుల్లో మంచి ర్యాంకును సంపాదించుకున్నాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు ఐఏఎస్ ఆఫీసర్గా అంటే జిల్లాకు ఒక కలెక్టర్గా అతడు అతడు ఒక మంచి జాబును సంపాదించాడు హలోయ ఆ జాబును సంపాదించిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంట్ గారికి ఆశ్చర్యమైంది కూలివాడి ఇంటిలో ఒక జిల్లా కలెక్టర్ పుట్టాడా అర్థమైందా కూలివాణి ఇంటిలో ఒక జిల్లా కలెక్టర్ పుట్టాడు అంత మాత్రమే కాదు మన గ్రామంలో ఒక జిల్లా కలెక్టర్ పుట్టాడు మన గ్రామానికి ఎంత మంచి పేరు తెచ్చాడు వాడు అని చెప్పి ఊరంతటికి విందు చేయించాడండి ఎవరైనా గ్రామ ప్రెసిడెంట్ ఊరంతటికి వింది చేయించాడు అనేక మంది ఆఫీసర్లు పిలిపించాడు మా గ్రామంలో ఒక కలెక్టర్ పుట్టాడు ఇప్పుడు ఎవరికి ఘనత తల్లిదండ్రులకి ఘనతే గ్రామానికి ఘనతే అతను ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఘనత హలో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ ప్రెసిడెంట్ గారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారు తల్లిదండ్రులు పిలిపించారు మా మీరు ఇద్దరు భార్యాభర్తలు పని చేసుకునే వాళ్ళు కదా మరి నీ కుమారుడు మీ కుమారుడు కలెక్ట్ అవ్వడానికి గల కారణం ఏమిటి ఎలా చదివించగలిగారు మీరు ఎక్కడ చదివించారు అని చెప్పి అడుగుతా ఉంటే అయ్యా మాకు లేక లేక పుట్టినటువంటి ఆ కుమారు నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ వచ్చాం వాడికి నాలుగు సంవత్సరాల వయసులో ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడే చేర్పించే ఆ మొదటి రోజు ముందు రోజు చేర్పించే ముందు రోజు బాబు కొరకు మేము ఉపవాసం ఉండి మా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాం నెక్స్ట్ రోజు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం ఆనాటి నుండి మా వాడికి మొన్న జాబ్ వచ్చేంత వరకు ప్రతి శనివారము నేను లేక నా భార్య ఉపవాసం ప్రార్థన చేస్తూ వచ్చాము అన్ని విషయాలలో తోడై ఉండి నడిపిస్తూ ఏ ఒక్క సంవత్సరం కూడా వ్యర్థము కాకుండా జిల్లాకు కలెక్టర్ అయ్యే అవ్వడానికి మేము ఆరాధిస్తున్న మా ప్రభు మాకు సహాయము చేశాడు దేవుని నామానికి మహిమ కలుగునగా ఎంత ఆశ్చర్యమండి తల్లిదండ్రులని సన్మానించారు నిజముగా కుమారుల కొరకు ఇంత బాధ్యత తీసుకున్నారా మీరు ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తల్లిదండ్రులు చెప్పేనా నేను స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వస్తే పిల్లోడు లేక పాప అన్నం పెట్టవే ఆకలి అవుతుంది త్వరగా మరలా స్కూల్కి వెళ్ళాలి అంటే ఒరే మంచి సీరియల్ వస్తుందిరా నీ ముఖం అదిగో అన్నము కూర అక్కడే ఉన్నది పెట్టుకొని తిను తినాలి వెళ్ళిపో అనే రీతిగా ఉన్నారు మన పిల్ల మన తల్లిదండ్రులు ఈ దినాన అవునా కదా పిల్లల కొరకు ఒక బాధ్యత కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇలాగ ఉంటారు వాళ్ళ బాల్య భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎట్లాగో ఖాళీ ఇంటి దగ్గర వారానికి ఒకరోజు పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం రాలేమ్మా మన దేవుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తే మన ప్రభువారు మన పిల్లల జీవితాలలో అద్భుతాలు జరిగిస్తాడు కదా మన జీవితంలో చేస్తూ వచ్చాడు మన పిల్లలను కూడా ఒక ఉన్నత స్థితికి నడిపిస్తాడు అయితే మార్కు సువర్తమానము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యంలో ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను సాలు ఏసుప్రభువారు అంటున్నమాట అయ్యా మేము ఎల్లగొట్టలేకపోయాము ఆ దురాత్మను మీరు ఎలా ఎల్లగొట్టగలిగారు అంటే అని శిష్యులు అడుగుతూ ఉంటే ఒరే బాబులారా నేను ప్రతి రాత్రి కూడా రాత్రి అంతా కూడా కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆ తోట కలిగిన గెచ్చుమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను మీరు చూడట్లేదా నాలో ప్రార్థన ఉన్నది కనుక ఆ ప్రార్థనను బట్టి ఆ దురాత్మను వెళ్ళగొట్టగలిగాను ఇలాంటి దురాత్మలో వెళ్ళిపోవాలంటే ప్రార్థన ఉండాలి అవసరమైతే ఉపవాసం కూడా ఉండి ప్రార్థించాలి హలో ప్రార్థన వలననే అంటే ఉపవాసం వలనే కానీ మరి దేవుని వలనను వదిలిపోవడం అసాధ్యమని తన శిష్యులతో చెప్పాను ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి పిల్లలకి సరిగా జ్ఞానము లేదండి తిక్కలోళ్ళండి తిక్కలోడండి తిక్కలదండి సరిగా మాట్లాడలేడండి సరిగా మాట్లాడదండి ఎదురు తిరుగుతాడండి ఎదురు తిరుగుతుందండి అని చాలామంది విష్ణుకి వెళ్ళినప్పుడు పిల్లల గురించి చెప్తా ఉంటారు అయితే ఎలాంటి పరిస్థితులైనా సరే మనము మంచోలమైతే మన పిల్లలు కూడా మంచి దారిలో మంచి మార్గంలోనికి నడిపించబడతారు చెట్టు మంచిదైతే దాని కాయలు కూడా ఏమవుతాయి మంచివి అవుతాయి చెట్టు మంచిదైతే దాని ఫలాలు మంచి అవుతాయి మన మంచోలమైతే మన పిల్లలు మంచోళ్ళు అవుతారు ప్రభు నమ్మాము బాప్తిజం తీసుకున్నాము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నాము ఇక మనసు మార్చుకొని ఈ ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నాము కనుక ఇక మన కొరకును మన పిల్లల కొరకును ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి అనే ఆలోచనతో మనం ముందుకు నడుస్తూ ఉంటే ఎలాంటి కోణాలలో ఎలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నా సరే వాళ్ళని మనల్ని బట్టి దేవుడు వాళ్ళ మనసు మారుస్తాడు హలూయ చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలట దైవజనుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు సదవటి మొద మొదటి కీలకు వ్రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్యం ప్రతీ విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి లాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము హలూయ్య చేసిన ప్రతి మేలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది మంచిది ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం పదో వాక్యం నీ దేవుడైన యోహోవా నీ కార్యములన్నిటిలోనూ నీకు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును హలూయ్యా ప్రభు చేయబోతున్న కార్యాలు నీ దేవుడు అనేటువంటి యోహోవా నీ ప్రయత్నములన్నిటిలోనూ నీ కార్యములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఎప్పుడు మన కార్యాలు మన ప్రయత్నాలలో ఆశీర్వాదం కలుగుతుంది అంటే అవి ప్రారంభించే ముందు ఈ రీతిగా మనం ప్రార్థించాలి అప్పుడు జయము తప్పకుండా దొరుకుతుంది అపజయం అనేది పొరపాటున ఎదురవ్వదు ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూన్ నెల ప జూన్ నెలలోనికి మనం వచ్చేసాము స్కూల్లో చేర్పించే సమయము ఆసన్నమైనది అయితే గమనించండి ప్రియా దేవుని మిడిలారా ఈ ఇది మొదలుకొని స్కూల్లో చేరినది మొదలుకొని మరలా రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల వస్తుంది వస్తుందా రాదా రాదంటున్నారు ఎవరు మార్చి నెల రాదా వస్తుంది రాకుండా అడగపోతు తప్పకుండా వస్తుంది ఆ మార్చి నెల ఈ ఏప్రిల్ నెల ఆ రెండు నెలల్లోనే పిల్లలకు ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఆ ఎగ్జాముల్లో వాళ్ళకు జయం కలగాలి ఈ పది నెలలు కూడా ప్రభు యొక్క కృప వాళ్ళకి తోడై ఉండి నడిపించాలి స్కూలుకు పోతూ స్కూల్ నుంచి వస్తూ ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు కిడ్నాప్ అయిన వాళ్ళు ఎందరినో మనము టీవీలో చూస్తున్నాము రేడియోలో వింటున్నాము పేపర్లో చూస్తున్నాము అవునా కాదా అయితే ఇలాంటి సంభవాలు ఇగ మీద గాక ఆమెన్ ఎలిమెంటరీ స్కూల్కి పోయేది మొదలుకొని ఆ యూనివర్సిటీలో ఆ చదువు పూర్తి చేసేంత వరకు కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయన కృప తోడై ఉండి ప్రతీ నెల ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ సంఘానికి సమాజానికి కుటుంబానికి ఉపయోగకరమైనటువంటి సాధనములుగా బిడ్డల వాళ్ళను గాక